అన్న కూడా చాలా 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 బాగుంది చెప్తా. బట్ ఇప్పుడున్న మనం ఎస్పెషల్లీ మీడియా మీరు ఇది ఎక్కువ ప్రమోట్ చేయాలన్నమాట. ఇట్స్ అబౌట్ ఫార్మింగ్, ఇట్స్ అమేజింగ్. నేను చేయలేదండి, హీరోయిన్ ఎవరునా? హీరోయిన్ రావిరెడ్డి అండి. హీరోయిన్ ఇట్స్ నాట్ అబౌట్ హీరోయిన్ అండి, ఇట్స్ అబౌట్ స్టోరీ అంతే. అల్లరి నరేష్ అసలు అల్టిమేట్ అండి. ఆయన ఈ రోల్ చేయడం అనేది ఈ రోల్ ఇంకెవరు చేయలేరు ఆయన తప్పితే. చాలా బాగా చేశారు. ఇట్స్ అబౌట్ వీకెండ్ ఫార్మింగ్, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను వెళ్ళిన తర్వాత కూడా నా ఫ్రెండ్స్ తోటి మాట్లాడి మాకు తెలిసిన ఫార్మర్స్ ఫార్మింగ్ ఉన్న వాళ్ళల్లో రియలీ ఐ వాంట్ గో అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్ డెఫినెట్లీ, ఐ విల్ డూ ఇట్ కూడా. నేనా రేటింగ్ ఇవ్వాలి అంటే 10 అని ఉంది అంటే కనుక 20 ఇవ్వాలండి. అంటే ఒక ఎథిక్స్ తో తీసిన మూవీ. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి May 9th మహానటి రిలీజ్ అయింది. ఇకపోతే గ్రాండ్ సక్సెస్. సో ఈ ఇయర్ కూడా మహేష్ ఖచ్చితంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. అండ్ బీయింగ్ ఎ టాప్ హీరో 25th ఫిలిం అయ్యి మహేష్ ఇలాంటి మూవీని ఎంచుకోవడం సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ యాక్షన్. కవర్ చేస్తారు అతను, అన్ని బెస్ట్ కాంప్లిమెంట్స్ ఉన్నాయి. మ్యూజిక్ వైజ్ ఈవెన్ మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్లీ సూపర్బ్ అనమాట. అసలు దానివల్ల అందులోనే అన్ని ఏజ్ గ్రూప్స్ని కూడా ఆయన అట్రాక్ట్ చేయగలిగాడు. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టోరీ అన్ని ఎలిమెంట్స్ టచ్ అయింది. ఎందుకంటే ఇటు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ అటు ఫార్మర్స్ ఫీల్డ్ కానీ ఈవెన్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ ఇస్ చాలా బాగుంది. ఓవరాల్గా వెరీ గుడ్. అన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఎలా సేవ్ చేయాలి అనే భాగాలు చాలా చూపించారండి సినిమా. అందుకే వంశీ పైడిపల్లి గారు అదే చెప్పారు ఆయన కూడా ఆడియో ఫంక్షన్లో. ఇది బాగా అందరు గుర్తుండిపోతుంది అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశారు కాబట్టి మనం అందరం అన్నం తింటున్నాం కాబట్టి అన్నం తినే రైతులకు మనము ఏ విధంగా ఆదరించాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్గా నిలబడాలని ఈ సినిమా బాగా చూపించారు. డైలాగ్ చిన్న చిన్న డైలాగులు ఉంటాయి. మామూలుగా ఒక మధ్య తరగతిలో పుట్టిన అతను ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని ఎలాగైతే ట్రింకోల్ ట్రింకోల్ లిటిల్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ దమ్ముంటే ఆపు మహేష్ బాబుకి తిరుగులేదు బయ్యార్ ఇండస్ట్రీ రికార్డు. మొన్న దిల్రాజు గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు సినిమా బంపర్ ఆఫర్ ప్రతి ఫ్యాన్ చెప్తున్నా కాలర్ ఎగరేజ్ చెప్తున్నా బయ్యా సినిమా బ్లాక్ బస్టర్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.